ఇకపోతే సోషల్ మీడియాపై పోలీసుల అత్యుత్సాహం సర్కార్పై ట్రోలింగ్ వెళ్లడంతో రంగంలోకి ప్రభుత్వ పెద్దలు పోలీసులతో కంట్రోల్ చేయించే ప్రయత్నం వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళపైన పాటు అగ్నిలపైన కూడా కేసులు పెడతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దాని బాధని వెలుగు పేపర్ రాసింది. భారతీయ జనతా పార్టీ అలాగే వెలుగు పేపర్ ముచ్చట ఎట్టుంటదంటే మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టే ఉంటుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నచ్చని భారతీయ జనతా పార్టీ గానీ కాంగ్రెసే గానీ చంద్రబాబు నాయుడే గానీ తెలంగాణ వ్యతిరేకులు కేసీఆర్ మీద విపరీతమైనటువంటి నెగిటివ్ ట్రోలింగ్లు నెగిటివ్ పోస్టింగ్లు పెట్టించారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా, భారతీయ జనతా పార్టీలో జెండా మోసినటువంటి తెలంగాణ బిడ్డలు వాళ్ళని యాదని చెప్పేసి రేపు జనసేన వాళ్ళు వస్తే పొత్తులో భాగంగా 30 సీట్లు ఇస్తారు. అంటే తెలంగాణలో కిషన్ రెడ్డి ఉన్నా కూడా వీళ్ళ కీ మాత్రం ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉండే పరిస్థితి ఉంది మిత్రులారా, అర్థం చేసుకోండి. ఇట్లాంటి ఉన్మాదుల వల్ల కేసీఆర్ ని తెలంగాణ ప్రభుత్వం మీద బురదయ్యే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఐటీసీఎల్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో ఎన్ని కుట్రలు చేసిందో మీకు తెలియంది కాదు. సింపుల్ గా చెప్పాలంటే మిత్రులారా, తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్1గా నిలబెడుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఓ యూట్యూబ్లో ఓ ఉల్లిగాడు ఇష్ట రీతిగా తిడుతుంటే ఈ రాష్ట్రంలో కనుక కేసీఆర్ ఉట్టకుంటే వేరే రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేసినంతగా వేరే రాష్ట్రం కోసమే పనిచేసి ఉంటే ఆ రాష్ట్ర ప్రజలు ఆ ఉల్లి గాని ఇంటికి 5-6 వేల మంది ఇంటికి పోయి ఇల్లు ఇల్లును పీకి రక్తపు బొట్టు ఒక చుక్క కింద పడకుండా నడ్డి అంటే గాలిలే సంపి పాదరేష్టోళ్ళు. అట్లాంటి జాతి ఇక్కడ తెలంగాణ లేదు కాబట్టి సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎవడు పోస్టులు పెట్టినా వాళ్ళ మీద బండబూతులు తిట్టడం, కామెంట్లు పెట్టినా కూడా రిపోర్ట్లు కొట్టడం, దారుణంగా ఫ్యామిలీని అసాసినేషన్ చేయడం భారతీయ జనతా పార్టీ ఐటీసీఎల్ చేస్తుంది. దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాడ్ అయింది. వెలుగు లాంటి పేపర్లు వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ ఇలా తెలంగాణకు సంబంధించిన అస్తిత్వాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ఎందుకు వచ్చింది అనే ఒక ఆలోచన తెచ్చే ప్రయత్నంలో భాగంగా వెలుగు పేపర్ రాస్తుంది మిత్రులారా. వాస్తవాలు చెప్పినప్పుడు బాధ అవుతుంది. నిజంగా ఒకసారి ఆలోచించండి, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఒక 4-5 యూట్యూబ్ ఛానల్ కూడా ఉండే, 4-5 కూడా ఉంటాయి, కానీ టీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి నేను 100 యూట్యూబ్ ఛానల్ చూపిస్తా. వాళ్ళు తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టాలి, తెల్లారు లేస్తే హరీష్ రావు తిట్టాలి, తెల్లారు లేస్తే కేటీఆర్ తిట్టాలి. వీళ్ళకి అదే పనిగా పేటిఎం కింద జీతాలు వస్తున్నాయి, ప్యాకేజ్ వస్తుంది, అనుకున్నటువంటి మాట్లాడుకున్నటువంటి అమౌంట్ వస్తుంది. దానిలో భాగంగా తెలంగాణ జాతికి తెలంగాణ అస్తిత్వానికి ద్రోహం చేస్తూ కేసీఆర్ ని తెలంగాణ ప్రభుత్వం మంచి చేస్తున్న పనుల మీద కూడా బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇట్లాంటి రాజలు రాపి